మీ పేరు? అశోక్. అశోక్ అంటే ఇక్కడ కరీంనగర్ అని కదా. మీరు బాబా పండ్లోకి ఏ ఇయర్లో వచ్చారు? 82. ఎవరి ద్వారా? డాక్టర్ నాగభూషణ్. నిజామాబాద్. చిల్డ్రన్ స్పెషలిస్ట్. చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఓకే. అంటే నిజామాబాద్లో కూడా కార్యక్రమంలో పాల్గొన్నారా? ఒకసారి రెండుసార్లు వెళ్ళాను సార్. అప్పటి నుండి మరి కరీంనగర్కి ఎప్పుడు వచ్చారు మరి? నిజామాబాద్ తర్వాత? నేను ఇక్కడే 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 ఉన్నాను. సరే. మరి బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మీ అనుభూతి, మీ యొక్క తృప్తి ఎలా జరుగుతుంది? నేను 84లో మెహరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ అది చూసుకుని అట్రాక్ట్ అయ్యాను. తర్వాత మా మేర్ బాబా రేడియోస్ అని పేరు పెట్టుకొని నాకు అది సక్సెస్ అవ్వడంతో బాబా అంటే ఒక రకమైన అభిమానం. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ? ఇక్కడ రెగ్యులర్గా వస్తుంది. ఇదే సెంటర్? ఇదే సెంటర్ వస్తుంది. ఇంకా ఎలాంటి ఇంకా చేయాలనుకుంటున్నారు బాబా సేవలో? మరి బాబా యొక్క ఎలా పొందుతున్నారు? మీరు తృప్తిగా ఉన్నారు? అవతార్ మెహర్ బాబాకి. అవతార్ మెహర్ బాబాకి. మీ పేరు? ఉనాన. ఉనానంద. ఇక్కడ సిరిసిల్ల. సిరిసిల్ల. మరి కరీంనగర్ 3 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చాయి. సరే. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వచ్చారు. మరి బాబా పరిధిలోకి ఎప్పుడు వచ్చారు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఎవరి ద్వారా వచ్చారు? ఎట్లా తెలుసు నీకు? మేయర్ బాబు అమ్మరెడ్డి సెంటర్ వాళ్ళు అక్కడ మా వైశ్వం సిరిసిల్ల అక్కడ సిరిసిల్ల సెంటర్లో బదిలీ చేశారు. ఎవరు? లక్ష్మణ్. అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత నేను మేయర్ బాబు బదిన ఫోటో ఒకటి ఇచ్చాను. ఇంట్లో తీసుకుపోయినాను. ఒకసారి తీసుకుపోయిన తర్వాత అప్పటి నుంచి రెగ్యులర్గా నేను భజనకు అటెండ్ అయ్యాను. సరే. బాబా పరిధిలో అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనుభూతి బాబా ద్వారా జరిగినటువంటిది. మా బాబు జనవరి 30 పుట్టాడు. జనవరి 30. మీ బాబు జనవరి 30. ఓకే. 1993 జనవరి. సరే. పేరు? మెహర్ సాయి. మెహర్ సాయి. మెహర్ కిరణ్. తర్వాత మెహర్ తేజ. మెహర్ తేజ. ఇంకా వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అదే నా ఆస్ట్రేలియా. ఓకే. రెండు కూడా బీటెక్ అయిపోయింది. ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు. అక్కడే ఉన్నాడా? అంతాడు. ఓకే. ఓకే. మూడవ అతను? హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్. మొత్తం మీద తృప్తిగా ఉన్నాం. బాబా సేవ చేస్తుంటావు, బాబా నామస్మరణ చేస్తుంటావు, ఎప్పుడు మరవకుండా ఉంటావు. సరే. ఇంకా శేష జీవితం కూడా బాబాను ఎప్పుడు స్మరిస్తూ ఉండాలని, బాబాను ఎప్పుడు ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ఆశీస్సులు పొందాలని నేను ఆశిస్తున్నా. అవతార్ మెహర్ బాబాకి. బాబా ప్రేమలకు నా పేరు చింతన జనార్దన్. కరీంనగర్ వాస్తవ్యం. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం అవతార్ మెహర్ బాబా సెంటర్ అధ్యక్షులైనటువంటి కె శ్రీనివాసరావు గారు, ఆయన మాజీ ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, దాదాపు 20 సంవత్సరాల క్రితము అంటే మేము మా వ్యాపారం కర్ర వ్యాపారము, సామెన్లు పెట్టినట్టుకో అయితే ఆయన కర్ర పర్చేస్ చేయడానికి పదే పదే మా దగ్గర వచ్చినప్పుడు మీరు బాబా దర్శనానికి రండి, బాబా భజన్స్ మా ఇంట్లో జరుగుతూ ఉంటాయి, బాబా ప్రార్థన ఆరతి అప్పుడు అన్న కనిసానికి రండి, తీర్థ ప్రసాదం తీసుకోవడానికి అంటే నాకు ఈ సమాజంలోకి ఈ మందిలోకి రావడం కొంచెం మొహమాట కాబట్టి నాకు వీలు కాదు సరే చూద్దామంటే ఆయన పదే పదే రమ్మంటే సరే అని మా మిసెస్ని తీసుకొని వచ్చినాం. అప్పుడు సీతారాములు సారు, నరసింహరావు సార్ గారు, శ్రీనివాసరావు గారు, చాలామంది బాబా ప్రేమికులు. అప్పుడు సత్సంగం ఎట్లా ఉంటుండే అంటే ఆ బాబా ఫోటో చూస్తేనే అప్ప భగవంతుడు అంటే ఇట్లా ఉంటాడా అనేది అట్లా బాబాకి అనిపించాడు అనమాట. అయితే అప్పుడు నా లోపల భగవంతుడు ఇతను అని చెప్పి అప్పుడు నమ్మకం ఏర్పడింది. దాని తర్వాత కొన్ని సత్సంగం తర్వాత సోదరులు కిషన్ రావు గారి ఆధ్వర్యంలో మేరాబాద్ పోవడం జరిగింది. అక్కడ బాబా సమాధి దర్శనం చేసుకుంటే ఏంటో నా లోపల ఏదో కరెంట్ షాక్ వచ్చినట్టుగా బాబా సమాధి దర్శనం చేసుకోవడం వల్ల అది కలిగింది. అప్పుడు నాకు ఏదో మేల్కొలుపు వచ్చినట్టుగా అయింది. అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూగా బాబా సత్సంగులకు కార్యక్రమాలకు వస్తున్నాను. బాబా దయ మా పైన ఉంది అని అనుకుంటున్నాను. బాబా ప్రేమికులందరి పైన ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా టీచర్. నా పేరు మనోహర్. కండక్టర్ రిటైర్మెంట్ అయ్యి ఇక్కడనే సాయంకాలం ఉంటున్నాను. నేను నెల రోజుల 2 నెలలే బాబాకు మొక్కుకుంటూ వస్తున్నాను. మందిరంకి వస్తున్నారు, బదిలకు అటెండ్ అవుతున్నా.
అట్లా నాకు అలవాటైపోయింది. వచ్చేస్తుంది మీరు వచ్చిందని, మీరు వచ్చేసిన బాగా చేయాలి, మస్తిపట్ల కలిసిపోతే వెళ్ళని చూస్తాను.